కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం బూడిదపాట గ్రామంలో పెద్ద గిడ్డయ్య అనే వ్యక్తి మీద బైక్ దొంగతనం కేసులున్నాయి. ఆ కేసులో అతను జైలు శిక్ష కూడా అనుభవించాడు. అటువంటి వ్యక్తికి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు ఇచ్చి ఎటువంటి కేసులు లేకుండా ఇంటర్ పాస్ అయి అన్ని అర్హతలో ఉన్న నాకు మాత్రం ఎందుకు ఇవ్వడం లేదు, ఈ ఎమ్మెల్యే ఎందుకు కేసులు ఉన్న వ్యక్తులను ఇటువంటి పోస్టులకు సపోర్ట్ చేస్తున్నారని తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇందుమతి. బూడిదకపాడు గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ, నా ప్రమేయం లేకుండా నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా పెద్దగిడ్డయ్య అనే వ్యక్తికి ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఎందుకు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ ఇచ్చారని ప్రశ్నించారు. నా పేరు ఇందుమతి, బూడిపాడు గ్రామం, గూడూరు మండలం, కర్నూలు జిల్లా. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ ఉన్నందున ఇంటర్మీడియట్ చదివిన నేను దానికి దరఖాస్తు చేసుకున్నాను. మా ఊరు ఎమ్మెల్యే ఎంపీటీసీలు అశోక్ సుధాకర్ బాబు గారు చేత ఇంటర్ ఫెయిల్ అయిన కేసులు ఉన్న అతనికి ఈ పోస్ట్ ఇచ్చినారు. మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసుకున్నాము. అయినా ఈ కేసులు ఉన్న అతనికి ఎలా ఇవ్వగలరు? అన్ని అర్హతలు ఉన్న నాకెందుకు ఇవ్వట్లేదు? ప్రజల మీ అధికారులను న్యాయం చేయమని కోరుకుంటున్నాము. సార్, నా పేరు రాముడు, బూడిదపాడు, గూడూరు మండలం, కర్నూలు జిల్లాకి చెందిన ఇందుమతి హస్బెండ్. మా యొక్క విన్నపం ఏమనగా, ఇంటర్ పాస్ అయ్యి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ ఉంటే పెట్టుకోండి, దరఖాస్తు చేసుకోండి అని అన్నారు. పెట్టుకున్నాము, కానీ అవతల వ్యక్తి కూడా పెద్దగిడ్డయ్య అనే పర్సన్ పెట్టుకున్నాడు. అతను ఇంటర్ ఫెయిలియర్, ఆల్రెడీ బైక్ చోరీల కేసులు ఉన్నాయి. ఒక్క స్టేషన్లో కాక వివిధ రకాల కేసులు కూడా ఉన్నాయి ఆ పిల్లోడి మీద. ఒక మహిళ కేసు కిందనే 8 ఏళ్ళు నడిపినాడు. నడిపిన విధంగానే అదే మాస్టర్ల చోరీల వల్ల ఆయన పీడీ సారు, ఎండిఓ మేడం గారు వచ్చేసి ఆయనని సస్పెండ్ చేసేసినారు. కన్నగా ఇప్పుడు అటువంటి వ్యక్తి అదే సొంత అబ్బాయికి, అంటే అన్న కొడుక్కి ఎలా ఇయ్యగలరు, ఇస్తారు అని మేము ఇచ్చినారని ప్రశ్నిస్తున్నాము. మీరు ఎంతవరకు సమన్వికంగా అయితే మాకు న్యాయం చేకూరుస్తారనే విధంగా మేము గౌరవనీయులైన కలెక్టర్ గారికి కావచ్చు, ఇట్లా ముఖ్యమంత్రి గారికి కావచ్చు, మీడియా మిత్రులకు అందరికి కావచ్చు మేము ప్రశ్నించి కోరుకుంటున్నాము, మాకు మద్దతు తెలపాలనే విషయం నుంచి కోరుకుంటున్నాము. అది చేస్తూ 8 సంవత్సరాలు చేసిన అధికారిని కన్ను మూసుకున్నారు అనేది. గూడూరు మండలం బూడిదపాడు గ్రామ సర్పంచ్ కే అనే పార్వతి. నేను గ్రామ తీర్మానం నా సంతకం లేకుండా ఎమ్మెల్యే గారు కటికెల గిడ్డయ్య, పెద్ద గిడ్డయ్య అనే వ్యక్తికి ఫీల్డ్ అసిస్టెంట్ అనే పోస్టును ఇవ్వడం జరిగింది. అధికారం వస్తుంది కదా, ఎందువలన ఇవ్వడం జరిగిందని కోరుచున్నాను. గ్రామ సర్పంచ్ అయినా నేను నా తీర్మానం లేకుండా, నా సంతకాలు లేకుండా ఎమ్మెల్యే గారు ఎలా ఇస్తారు వాళ్ళకి ఫీల్డ్ అసిస్టెంట్ అనే? ఇందుమతికి ఇవ్వకుండా పెద్ద గిడ్డయ్యకి ఇచ్చినారు. నేర చరిత్రలైన కలిగినటువంటి గిడ్డయ్యకి ఎలా ఇస్తారని నేను వ్యతిరేకిస్తున్నాను. కలెక్టర్ ఫిర్యాదు కూడా ఇచ్చినాము. గూడూరు మండలం బూడిదపాడు గ్రామ సర్పంచ్ కే అనే పార్వతి. నేను గ్రామ తీర్మానం నా సంతకం లేకుండా ఎమ్మెల్యే గారు కటికెల గిడ్డయ్య, పెద్ద గిడ్డయ్య అనే వ్యక్తికి ఫీల్డ్ అసిస్టెంట్ అనే పోస్టును ఇవ్వడం జరిగింది. వస్తుంది కదా, ఎందువలన ఇవ్వడం జరిగిందని కోరుచున్నాను. గ్రామ సర్పంచ్ అయినా నేను నా తీర్మానం లేకుండా, నా సంతకాలు లేకుండా ఎమ్మెల్యే గారు ఎలా ఇస్తారు వాళ్ళకి ఫీల్డ్ అసిస్టెంట్ అనే? ఇందుమతికి ఇవ్వకుండా పెద్ద గిడ్డయ్యకి ఇచ్చినారు. నేర చరిత్రలైన కలిగినటువంటి గిడ్డయ్యకి ఎలా ఇస్తారని నేను వ్యతిరేకిస్తున్నాను. కలెక్టర్ ఫిర్యాదు కూడా ఇచ్చినాము.